క్రీడా చూద్దాం. యాదగిరి కుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నిజ రూప దర్శన భాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. ఇవాళ ఉదయం 11:55 శుభ ముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభూరను భక్తకోటికి దర్శనం ఇవ్వనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో యాగ జలాలతో జరిగే సంప్రోక్షణలో మంత్రులతో పాటు ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నారు. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలు కానున్నాయి. బాలాలయంలోని శ్రీవారి అమ్మవారి ప్రతిష్ఠ మూర్తులతో శోభాయాత్ర నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేపట్టనున్నారు. నిర్వహించిన మహాకుండాత్మక యాగంలో పూజించిన నదీ జలాలతో విమాన గోపురం ఇతర గోపురాలకు సంప్రోక్షణ చేయనున్నారు. దివ్య విమానంపై శ్రీ సుదర్శన స్వర్ణ చక్రానికి ఆలయం చుట్టూ ఉన్న 6 రాజగోపురాలపై ఉన్న స్వర్ణ కలశాలకు ఏకకాలంలో 92 మంది ఋత్వికులు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ క్రతువులో సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా పాల్గొంటారు. మంత్రులు ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొనబోతున్నారు. వేద మంత్రోచ్చారణల నడుమ ప్రధాన ఆలయంలోకి శోభాయాత్రగా వెళ్లి పంచ నారసింహుడికి ఆరాధనలు జరుపుతారు. అనంతరం స్వయంభూర దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. బాలాలయంలో 2016 ఏప్రిల్ 21 నుంచి ప్రతిష్ఠ మూర్తుల దర్శనాలు కొనసాగుతుండగా నిన్న రాత్రి నుంచే బాలాలయంలో దర్శనాలకు తెరపడింది. ఆలయం చుట్టుపక్కల ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రారంభోత్సవ వేడుకలకు వచ్చే భక్తజనులకు స్వాగతం పలకడానికి యాదాద్రి వైభవాన్ని చాటేందుకు హైదరాబాద్ నుంచి యాదాద్రి పట్టణం వరకు రహదారులపై యాదాద్రికి చుట్టూ నిర్మించిన రింగ్ రోడ్ మీదుగా ఆలయానికి వచ్చే దారిలో భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఆలయ గోపురాలు, మండప ప్రాకారాలు, మాడవీధులు ఇలా అన్నింటినీ పూలతో అలంకరించారు. యాదాద్రి అనువనువు నారసింహుడి జపం చేస్తుంటే అడుగడుగునా పోలీసులు భక్తులకు భద్రత కల్పిస్తున్నారు. దాదాపు 3000 మంది పోలీసులు యాదాద్రి చుట్టూ పహారా కాస్తున్నారు. ఆక్టోపస్, గ్రేహౌండ్ సిబ్బందిని కూడా మోహరించారు. ఇవాటి నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభూ పునర్దర్శనం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ కేంద్రంలో 3 షిఫ్టుల్లో మొత్తం 20 మందికి పైగా సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు. దీనికి తోడు డ్రోన్ పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. రైట్, యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణకు సంబంధించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతుందనే అన్ని విషయాలకు సంబంధించి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో మనకు సమాచారం అందిస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ కిరణ్. అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, పోలీస్ బందోబస్తు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దాదాపు 6 ఏళ్ల పాటు కొనసాగిన భక్తుల నిరీక్షణకు నేటితో తెరపడిందని చెప్పొచ్చు. నేటి నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహుడి స్వయంభూడి దర్శనం కల్పించేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. ఆ దిశగా కూడా ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం 12 తర్వాత కూడా మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం కూడా భక్తులకు తొలి భక్తుడుగా సీఎం కేసీఆర్ దంపతులు
యాదాద్రి స్వయంభూడే లక్ష్మీ నరసింహుడిని దర్శించుకుంటారు. అనంతరం కూడా సామాన్య భక్తులు కూడా దర్శించుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మార్చి 21వ తేదీ రోజు పంచకుండాత్మక యాగంతో మొదలైనటువంటి కైంకర్యాలు ఈ రోజు ముగిశాయి. ఈ రోజు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంతో కూడా ఆలయ పునః ప్రారంభం చేసేందుకు కూడా అధికార యంత్రాంగం కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానమైన కుంభంలోకి మహామంత్ర శక్తిని చేర్పిస్తారు, దీన్నే మహాకుంభ సంప్రోక్షణ అంటారు. ముఖ్యంగా ఏదైతే అభిషేకం ఎక్కడ చేస్తారో అక్కడ మహామంత్ర శక్తి సమన్వితమై ఉంటుందని కూడా వేద పండితులు చెప్తున్నారు. మంత్ర యంత్ర శక్తుల ద్వారా కూడా స్వామివారికి మహాబలం చేకూరుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తారని కూడా వేద పండితులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ దంపతులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా కూడా నేటి నుంచి కూడా స్వయంభూడి దర్శనం కల్పించనున్నట్టు కూడా ఆలయ అధికారులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2014లో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా కూడా 2014 అక్టోబర్ 17న సీఎం హోదాలో తొలిసారిగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయం మొత్తం కూడా సందర్శించారు. ఎందుకంటే తనకు ఎంతగానో సెంటిమెంట్ అయినటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా కూడా కనీవిని ఎరగని రీతిలో రూపుదిద్దాలని కూడా ఆ సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. దీంతో 6 సంవత్సరాల పాటు కూడా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు కొనసాగినాయి. ఆలయ కొండపై ఉన్నటువంటి స్వయంభూడి గర్భగుడితో పాటు కింద ఉన్నటువంటి రింగ్ రోడ్లు కావచ్చు, వీఐపీలు అదేవిధంగా సామాన్య భక్తులకు సంబంధించి కాటేజీలు కావచ్చు, ఇటు ప్రెసిడెంట్ సూట్లకు సంబంధించి కావచ్చు, ఈ పనులు మొత్తం కూడా దాదాపు 6 ఏళ్ల పాటు కూడా కొనసాగినాయి. అంటే ప్రపంచం అంటే కొంత లేట్ అయిన ఆలస్యమైనప్పుడు కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా 1000 ఏళ్ల పాటు చరిత్రలో నిలిచేలా కూడా అనుగుణ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కూడా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్న నేపథ్యంలో దాదాపు 1200 కోట్ల రూపాయలు వెచ్చించి కూడా ఆలయాన్ని కనివిని ఎరుగని రీతిలో కూడా రూపుదిద్దారు. ఈ స్వయంభూడి దర్శనం కోసం కూడా చాలా మంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి భక్తులకు కూడా ఈ రోజు చాలా గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు. వాస్తవానికి 2 ఏళ్ల క్రితమే ఆలయం ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా పరిస్థితులు కావచ్చు, పనులు కొంత జాప్యమైనటువంటి నేపథ్యంలో కూడా కొంత పెండింగ్ పడుకుంటూ వచ్చింది. కానీ ఈ సంవత్సరం కూడా ఇలాంటి అడ్డంకులు ఉండకుండా కూడా అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ కూడా ఈ రోజు ముహూర్తం కూడా ఖరారైనటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు స్వామివారి స్వయంభూడి దర్శనం కూడా మధ్యాహ్నం తర్వాత కూడా జరిగేటట్టు కూడా అధికార యంత్రం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం తర్వాత కూడా స్వయంభూడి దర్శనం అయితే కలిగి ఉన్నది. ముఖ్యంగా ఇటు 6 ఏళ్ల పాటు కూడా బాలయాలయంలో కూడా స్వయంభూడి అంటే ఉత్సవ మూర్తుల ద్వారా కూడా దర్శనం భాగ్యం కల్పించారు. అక్కడ నుంచి కూడా ఉత్సవ మూర్తులను కూడా శోభయాత్ర ద్వారా తీసుకొచ్చి కూడా గర్భగుడికి చేర్పిస్తారు. అక్కడ పూజల అనంతరం కూడా యథావిధిగా స్వయంభూడి దర్శనం అయితే కల్పించేందుకు కూడా అధికారులు అన్ని కూడా ఏర్పాట్లు కూడా చేశారు. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ దంపతులు కూడా యాదాద్రి కొండపైకి చేరుకుంటారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లా మంత్రి జగదీశ్వరితో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు 6 మంత్రులు అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి కూడా హాజరవుతారు. ఇటు భద్రత దృష్ట్యా కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు కొండ పరిసర ప్రాంతాలను కూడా తమ ఆధీనంలో తీసుకున్నారు. డాక్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ తో కూడా ఎప్పటికప్పుడు కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొండ పైభాగాన్ని కూడా మీడియాను కూడా అలౌ చేయడం లేదు. కేవలం ఇటు వీవీఐపీలను మాత్రమే కూడా వీఐపీలు మాత్రమే కూడా అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి స్వయంభూడి దర్శనం కోసం కూడా ఇటు అధికార యంత్రం కూడా సిద్ధమైందని చెప్పవచ్చు. మధ్యాహ్నం 3 తర్వాత కూడా ఇటు సామాన్య భక్తులు కూడా స్వయంభూడి దర్శనం అయితే కల్పించేందుకు కూడా ఇటు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఆచార్య రైట్, థ్యాంక్ యూ కిరణ్.